ఏపీ టుడే న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జగనన్నతో సాధ్యం. ఆసుపత్రి అదనపు భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జగనన్నతో సాధ్యం పడిందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో ఆదివారం ఆసుపత్రి అదనపు భవనాలను ప్రారంభ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రులను ఆధునీకరించి ఆదర్శవంతంగా చూపించారని అన్నారు. కోటిన్నర నాడు నేడు నిధులతో నిర్మించిన ఈ అదనపు భవన నిర్మాణం అందరికీ ఉపయోగపడాలని ఆమె ఆకాంక్షించారు. 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా తీర్చిదిద్దిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎం శ్యామ్ సుందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు సవీర్ గణ ప్రదీప్, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ చైర్మన్ కొండాల అర్జున్రావు, ఎంఎస్ఎం డైరెక్టర్ ఏరుకోల వెంకటరమణ, జేఏసీ కన్వీనర్ ఏనుగు తలసూర్యం, ఏజీపీ గేదెల సూర్యం, సిహెచ్సి డైరెక్టర్లు మజ్జి వరదరాజు, కర్రీ రజనీతో పాటు మడ్డు తాతయ్య, కర్రీ లక్ష్మణనారాయణ, మండలి యువజన విభాగం అధ్యక్షుడు గోకవలస రాము, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు మరియు శాఖ ఈ కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజలకు కూడా మంచి వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది? ఎందుకంటే చిన్నప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 500 రూపాయలు ఖర్చు అయితే కానీ ఆ మందులు వచ్చేవి కాదు, అక్కడ సేవ అందేది కాదు. మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి కీలకమైన నిర్ణయాలు, వైద్యపరంగా చేస్తున్నటువంటి సంస్కరణలు, ఒక సోషల్ రిఫార్మ్ తీసుకొని వచ్చి వైద్య రంగానికి పెద్ద పీఠం వేసి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం, రాజశేఖర రెడ్డి గారి తాలూకా పథకాన్ని మరింత ఉత్తేజంగా బలవంతంగా 3250 పైన వ్యాధులు ఆరోగ్యశ్రీ పరంగా వర్తింపచేసే విధంగా జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయం, మరియు మరి 2500 పైన ఆరోగ్యశ్రీ కేంద్ర ఆరోగ్యశ్రీ సేవలకు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు రిఫరల్ హాస్పిటల్స్గా తీసుకున్నటువంటి నిర్ణయం, మరి అలానే మనం చూస్తున్నటువంటి ఆరోగ్య సురక్ష, ప్రతి ఊర్లోన ప్రతి శిబిరం ఒకటి ఏర్పరిచి పెద్ద పెద్ద డాక్టర్స్ అందరినీ అక్కడికి పంపించి ప్రతి ఒక్కరికి అన్ని రకాల టెస్టులు చేయించి, మరి అలానే ప్రతి ఇంటికి ఫిజిషియన్ పంపించి, అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ కులమత వర్గ విభేదాలు, పేదరికం అనేది అడ్డు రాకూడదు. మరి వాళ్ళకి మరి ఆధారపడి కుటుంబ సభ్యులతోనే హాస్పిటల్కి వెళ్తేనే కార్యక్రమం, అంటే వాళ్ళకి వైద్యశాలు అంతా అనేటువంటి దృక్పథంతో కూడా కాకుండా తీక్షణంగా పరీక్షిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యమే బాగుండాలని ఆలోచించిన జగనన్న అలాంటి మహనీయుడు సీఎం గారికి మరొకసారి మనసారా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.